హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఫ్రీ ప్రొడక్షన్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేసి మార్చిలో రెగ్యులర్ షూట్ మొదలు పెడతారు అనేసి సమాచారం. ఇదిలా ఉంటే రీసెంట్గా గురూజీ అల్లు అర్జున్కు హీరో పాత్రకు సంబంధించిన నిరేషన్ ఇచ్చాడట. దీంతో పాటు ఆ పాత్రకు సూట్ అయ్యేలా స్లిమ్గా మారాలని బన్నీకి సూచించాడట. త్రివిక్రమ్ తన చివరి చిత్రం అరవింద సమేత కోసం జూనియర్ ఎన్టీఆర్ను కూడా కష్టపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. జైలు అవకాశ సమయంలో కాస్త బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ అరవింద సమేత కోసం సిక్స్ ప్యాక్ అవతారంలోకి మారిపోయారు. ఇప్పుడు బన్నీకి కూడా అదే కష్టం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య షూటింగ్లకు గ్యాప్ రావడంతో బన్నీ కాస్త వెయిట్ పెరిగారు. అందుకే త్రివిక్రమ్ సినిమా ప్రారంభమయ్యేలోపు స్లిమ్గా మారాలని డిసైడ్ అయ్యాడట. అందులో భాగంగా ఇప్పటికే బన్నీ జిమ్లో కసరత్తులు గట్రా మొదలు పెట్టాడు అనేసి సమాచారం. చూస్తూ ఉంటే బన్నీ మరోసారి సిక్స్ ప్యాక్ బాడీతో కాకుండా 8-pack బాడీతో అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి గురూజీ చిత్రంలో బన్నీ అదిరిపోయే లుక్లో కనిపించబోతున్నాడు అన్న విషయమైతే స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ గీత ఆర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక కీరా అద్వానీ, రష్మిక మదన్నలలో ఎవరో ఒకరిని హీరోయిన్గా తీసుకునే ఆలోచనల్లో ఉన్నారు అనేసి సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.